మిత్రులారా మిత్రులారా, మన మన నాయకత్వాలు మన పార్టీ కోసం ఇక్కడికి రాలే. కరోనా దెబ్బకు విలవిలలాడుతుంటే దాని మీద వరదొచ్చి కమ్ముకున్నది. ఇవాళ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే కష్టాలలో మనం మునిగి తేలుతుంటే దాదాపుగా 7-8 నెలల నుంచి ఉపాధి లేక ఉద్యోగాలు లేక సమస్యలతోనే కొట్టుమిట్టాడుతుంటే సమస్యలో మనం మునిగి తేలుతున్నప్పుడే మనల్ని వరద ముంచేసింది. వరద పోయింది, బురద మిగిలింది. ఈరోజు మన పరిస్థితుల్లో మన బతుకులలో ఈ బురద బతుకులను బాగు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 554 కోట్ల రూపాయలు విడుదల చేసినాం. బాధితులందరికి కూడా నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 554 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు విడుదల చేసిందంటే మొదటిసారి కేసీఆర్ గారికి ఎందుకో పేదోళ్ళ మీద ప్రేమ కలిగింది. కరడుగట్టిన రాక్షసుడికైనా అప్పుడప్పుడు ప్రజల కష్టాలు చూస్తే కనీసం మనసు కదిలేమన్నా నష్టపరిహారం ఇచ్చిండేమో అని నేను అనుకున్నా. నేను అధికారులతో మాట్లాడితే అధికారులు అందుబాటులో లేక వాళ్ళ ఆఫీసులను సంప్రదిస్తే ఈ వరదలలో మునిగిన బాధితులకు నష్టపరిహారం పంచుతున్నారు. అధికారులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉన్నారని చెప్పినప్పుడు సరే అధికారులు పేద ప్రజలకు సహాయం చేస్తున్నప్పుడు అందుబాటులోకి వచ్చినా రాకున్నా పర్వాలేదు అని చెప్పి ఒక 4-5 రోజులు నేను చూసిన, నిశితంగా గమనించిన. ఆ తర్వాత కొన్ని వేల మంది ఆడపడుచులు ఎమ్మెల్యేలను కార్పొరేటర్లను అడ్డుకొని అంగిలాగు ఊడబీకే పరిస్థితి వచ్చి మున్సిపల్ కార్యాలయాలను ముట్టడి చేసి వాళ్ళు వెలిపుచ్చిన ఆవేదన ఏందంటే నిజమైన వరదలలో మునిగిపోయిన ఇండ్లకు సహాయం అందించలేదు. చాలా ఇండ్లల్లో పీకల్లోతు నీళ్లు వచ్చి టీవీలు ఫ్రిడ్జులు మంచాలు ఉప్పు పప్పు చింతపండు బియ్యము మంచి నూనె ఇంట్లో వంటకాల కోసం చిన్న చిన్న చిరుద్యోగులు మధ్యతరగతి వాళ్ళు జీతం వచ్చిన మొదటి తారీఖులనే నెలకు మొత్తం సరిపోయే సరుకులు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఒక్కసారిగా వరద ముంచేసి వచ్చిన నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వకుండా ఏ టీఆర్ఎస్ జెండా మోసిన గాడిదలు ఉన్నాయో ఆ గాడిదలు కొత్త గాడిదలు కొన్నిటిని జమ చేసుకొని ఎక్కడెక్కడ వాళ్ళ సుట్టాలు ఉంటే బెంగళూరులో ఉన్న సుట్టాలను కూడా పిలుచుకొచ్చి ఆధార్ కార్డును అగ్గులో పెట్టి పైసలు తీసుకున్నారంట. ఇది మొదటి రకం దోపిడి. ఇక రెండో రకం దోపిడి, వాళ్ళు ముందల పంచుకుంటూ పోతే వెనకాల నుంచి 5-8 వేల రూపాయలు కమిషన్ కింద వెనకాల నుంచి ముందల ఫోటోలు దిగి పైసలు ఇచ్చినట్టు ఫోటోలు దిగి వెనకాల నుంచి బాధితులకు 2000-4000 చేతులు పెట్టి 6-8 వేల రూపాయలు వాళ్ళు వెనక్కి వసూలు చేశారు. ఇట్లా భరత్ నగర్ కాలనీ మౌలాలి దగ్గర 138 డివిజన్లో ఇట్లాంటి సన్నాసులు దొంగలు దోపిడీ చేస్తే ప్రజలు పట్టుకొని ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు తప్పించుకోవడానికి చంద్రకాంత్ అని నర్సింగ్ అని అదేవిధంగా నాగరాజు అని ముగ్గురు దొంగలను పట్టుకొని చెప్తే ఎమ్మెల్యే గారు విధి లేని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేసినని బహిరంగంగా చెప్పక తప్పలేదు. మరి పార్టీ దొంగతనం చేసినని సస్పెండ్ చేస్తే డిప్యూటీ కమిషనర్ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే దొంగతనం కేసు పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టలేదు, ఈ కింది అధికారులు సిబ్బంది ఎందుకు దొంగలను కాపాడుతుందని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం. ఇవాళ ఈ దొంగలు కొంతమంది అధికారులు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలిసి పేదలకు చెందాల్సిన వరద ముంపు బాధితులకు అందాల్సిన 10,000 రూపాయలు అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా వాళ్ళ కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి కట్టబెట్టినరు. ఇవాళ గ్రౌండ్ ఫ్లోర్ లో మునిగిపోయిన వాళ్ళకి కాకుండా ఆ పైన ఉన్న వాళ్ళకి ఇచ్చారు. సంతోషం వాళ్ళకి ఇవ్వద్దని మేము అంటలేము. కింద ఇళ్లలో మునిగిపోయిన వాళ్ళకు నీకు నచ్చిన వాళ్ళకు 2 ఇళ్ళకి ఇచ్చి మళ్ళీ 4 ఇళ్ళు వదిలేసి ఇంకో 2 ఇళ్ళకి అవతలు ఇచ్చారు. నీళ్ళు వస్తే అన్ని ఇళ్ళకి వస్తే ఒక కాలనీలో ఒక బస్తీలో నీళ్ళు వస్తే బస్తీ మునుగుతుంది. బస్తీలలో కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం ఏందని ఇచ్చిన వాళ్ళ లబ్ధిదారుల లిస్టు కోసం కూర్చుంటే జోనల్ కమిషనర్ గారు గంట కూర్చోబెట్టి చివరికి డిప్యూటీ కమిషనర్ దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెప్పియమని అంటే ఆయన రాడు ఈయన ఇవ్వడు.
చివరికి మేము నిరసన కింద కూర్చున్నప్పుడు ఏదో ఒక తూతు మంత్రం ఒక కాగితం తీసి చేతిలో పెట్టాడు. దీంట్లో నెంబర్లు ఉన్నాయి తప్ప ఎవరికి ఇచ్చిందో ఎలాంటి వివరాలు లేవు. నేను అడుగుతున్న ప్రభుత్వము గతంలో మొన్న జరిగిన కరోనాప్పుడు కూడా 6 కిలోల బియ్యంతో పాటు మనిషికి 1500 ఇస్తే బ్యాంక్ ఖాతాలో లేచి ఇవాళ 10,000 రూపాయలు నువ్వు ఒక్కొక్కరికి ఇస్తే బ్యాంకులు వేయకుండా చేతికి ఎందుకు ఇచ్చినావు అని మేము అడుగుతున్నాం. అసలు నగదు ఇచ్చే అవకాశం ఉందా? బ్యాంకులైతే కమిషన్లు కొట్టడానికి అవకాశం లేదు కాబట్టి నగదు చేతిలో పెట్టి ఫోటో దిగి 6 నుంచి 8 వేలు గుంజుకొని ఇవాళ నగదు దోపిడీ నగదు ఇవ్వడానికే టిఆర్ఎస్ వాళ్ళ దోపిడీ కోసం నగదును ఇచ్చేది కనిపెట్టింది. ఇవాళ అట్లాంటి సన్నాసులను చర్యలు తీసుకోమని చెప్పు తీసుకొని కొట్టమని చెప్పడానికి వస్తే జోనల్ కమిషనర్ గారు ఇవాళ దిక్కుమొక్కులేని సమస్యల మీద మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ మేము రాని నిజమైన లబ్ధిదారుల లిస్టు పార్లమెంటు సభ్యుడిగా నా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళు చాలా వరకు ఇవాళ జోనల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినా ఇవాళ ఇచ్చిన అవినీతి మీద మీరు తక్షణమే పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయాలని జోనల్ కమిషనర్ గారికి చెప్పిన నిజమైన లబ్ధిదారులకు వెంటనే చివరి వరకు ఆఖరి వాడి వరకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినాము. మూడవది, మీరు ఎవరెవరికి నగదు ఇచ్చిండ్రో లిస్టు కావాలంటే మేము యాప్ లోడ్ చేసిన మా సర్వర్ ఎక్కడుంటుందో నాకు తెలియదు అంటుండ్రు. ఇట్లాంటిది ఎప్పుడు కూడా ఇట్లాంటిది లేదు. తక్షణంలో సోమవారం వరకు సమయం ఇచ్చినాం జోనల్ కమిషనర్ కు డిప్యూటీ కమిషనర్ కు. ఈ నా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ కింద మల్కాజ్గిరి అసెంబ్లీలో ఉన్న 6 డివిజన్లు 6 కార్పొరేటర్ల ప్రాంతం వస్తుంది. ఇప్పటికి ప్రభుత్వం 19 కోట్ల చిల్లర 20 కోట్ల చిల్లర మంజూరు చేసినాం, 16 కోట్ల పైచిల్కు పంచినాం, ఇప్పుడు పంచుతామంటారు. సోమవారం వరకు సమయం ఇచ్చినాం ఈ ప్రభుత్వానికి. సోమవారం లోపల నిజమైన లబ్ధిదారులకు అందరికీ 10,000 రూపాయల నష్టపరిహారం ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా నేనుంటా. సోమవారం లోపల నష్టపోయిన వాళ్ళందరికీ అందించకపోతే సోమవారం తర్వాత అవసరం అనుకుంటే బస్తి నుంచి 1000 మందిని 6 డివిజన్ల నుంచి 6,000 మందిని తీసుకొని వచ్చి ఇదే జోనల్ కమిషన్ ఆఫర్ ని సోమవారం తర్వాత ముట్టడి చేసి అప్పుడు ప్రభుత్వం సంగతి అంతుదేస్తాం. ఇవన్నీ ఇక్కడ వరదలు మునిగిపోయిన వాళ్ళు బాధపడుతుంటే తలమాసిన సన్నాసి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్ అంట, అభినవ అంబేద్కర్ అంట, లేకపోతే జ్యోతిరావు పూలేనంట. ఎంత సిగ్గు తప్పిపోయింది శ్రీనివాస్ యాదవ్ అంటే గతంలో బానే ఉండే, ఏం మాయరోగం వచ్చిందో కేటీఆర్ ను తీసుకొచ్చి అంబేద్కర్ తోని జ్యోతిరావు పూలేతోని పోలుస్తున్నావు అంటే ఈ గులాం బతికి ఎందుకయ్యా, నీకు గులాం గిరి ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ అడుగుతున్నా. కొంచెమన్నా సిగ్గు ఉండాలి. బీసీల గురించి మాట్లాడుతున్నాయన, బీసీల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి కేటీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టి ఇవాళ బీసీలను మొత్తం బొందబెట్టిన బతుకునేది నువ్వు బీసీల గురించి మాట్లాడతావా? బీసీల తర్వాత వాళ్ళ తరఫున ఒకళ్ళ తప్పించుకుంటావా? ఎంత సిగ్గు తప్పిపోయినా శ్రీనివాస్ యాదవ్ అంటే ఆయన మన్మడు పుడితే కేటీఆర్ పేరు పెట్టుకున్నాడు. అసలు సిగ్గు సేరం ఉండాలన్నా, ఎవడన్నా పెట్టుకుంటే అంబేద్కర్ పేరు పెట్టుకుంటాడు, జ్యోతిరావు పూలే పేరు పెట్టుకుంటాడు, మహాత్మా గాంధీ పేరు పెట్టుకుంటాడు, ప్రజల కోసం త్యాగం చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, ఛత్రపతి శివాజీ పేరు పెట్టుకుంటాడు ఎవడన్నా పెట్టుకుంటే గానీ రోడ్ల మీద జులాయిగా తిరిగి చూపించిన గెస్ట్ హౌస్ లలో తిరిగి కేటీఆర్ పేరు పెట్టుకుంటాడా? సిగ్గు తప్పిపోయిన శ్రీనివాస్ యాదవ్ నువ్వా మా గురించి మాట్లాడేది? శ్రీనివాస్ యాదవ్ ఒకటే డిమాండ్ చేస్తున్నా, రా బస్తీలకు, ఎన్ఎండిసికి వస్తావా, పటేల్ నగర్కి వస్తావా, ఎక్కడికి వస్తావా రా. గా మధ్య ఒక అమ్మాయి సైకిల్ దక్కుతో నాలా కొట్టుకపోతే ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామన్నారు దీన్ దయాళ్ నగర్లో కేటీఆర్ సుమేధ. ఆ అమ్మాయి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు అనాపైస సాయం చేయలే,